మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. నా పేరు అబ్బూరు తిరుపతి. మొన్నదాకా ఎలగూరు వైస్ ప్రెసిడెంట్ గా చేశాను. నేను వైసీపీ లీడర్ వైసీపీ లీడర్ వైసీపీ ఓట్లు వేసి జగన్ గారిని బడ్జెట్ మెజార్టీతో గెలిపించుకున్నాం మేము అందరం. నిన్నటిదాకా మేము రాజధానికి మాకేం కాదు, జగన్ గారు కూడా మాకు మాకు బాగానే అభివృద్ధి చేస్తాడని మేము అనుకున్నాం. నిన్న మొన్న బొత్స సత్యనారాయణ గారిని మాటలు బట్టి మాకు మాకు భయం కలుగుతుంది. రాజధానికి 8 క్యూసెక్కులు నీరు వస్తేనే ఇక్కడ పొలాలన్నీ మునిగిపోయినాయని చెబుతున్నాడు. 12 లక్షల క్యూసెక్కులు నీరు ఎదురు చూడమనండి. ఇక్కడ 1 ఎకరం మునిగిందంటే మేమందరం ఆయన చెప్పినట్టు వింటాం. 12 క్యూసెక్కులు నీరు ఎదురు చూడమనండి. రాజధానిలో కరకట్టి అవతల ఎక్కడన్నా 1 ఎకరం మునిగితే బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు మేము వింటాం. ఆయన మంత్రి పదంలో ఉండి అంత హోదాలో ఉండి అసత్య ప్రచారాలు అసత్య మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? రాజధాని మునిగింది అన్నాడు. ఒక్కళ్ళన్నా వచ్చి చూశారు ఇక్కడ కరకట్ట అవతల పొలం మొత్తం మునిగేది ఎప్పుడు? అది ఈ అవతల పొలంలో ఒక్క గజం కూడా ఒక్క సెంటు కూడా మునగల సంవత్సరం. అట్లా ఆయన అట్టస్ ప్రచారం చేసుకుంటా అది ఒక సాగు పెట్టి రాజధాని ఇక్కడ నుంచి మారుస్తామంటే ఇక్కడ రాజధానిలో ఒక సామాజిక వర్గం లేదండి. బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలు చాలా మంది ఉన్నారు, అందరికీ భూములు ఉన్నాయి. అర్థమైందండి? ఒక సామాజిక వర్గం కింద మిగతా వాళ్ళకి దానికన్నా రెట్టింపు ఉండే. ఒక 1 ఎకరం ఇచ్చిన బీసీ ఎస్టీ ఎస్సీ రైతులకి కౌలు రాక ఏం చేయాలో అర్థం కాక గందరగోళ పడుతున్నారు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన చేస్తాడని మేము ఉంటాం. ఈ బొత్స గారి మాటలు, మళ్ళీ టీజీ వెంకటేష్ గారు 4 రాజధానులు చేస్తారు, రాజధాని అమరావతి ఉండదు అంటే ఎవరో దాన్ని ఖండించకపోగా దాన్ని వాళ్ళు దానికి అనుకూలంగా మాట్లాడే విధానం చూసి మా రైతాంధులకు భయం పుట్టి మేము రోడ్డు మీదకి వచ్చాం. మా నిరసన తెలియజేయడానికి వచ్చాం. ఇది కేవలం నిరసనే. రేపు నుంచి మాము రాజధాని ఇక్కడి నుంచి తరలిపోయింది అనే విధానం మాత్రం ఉంటే మా నిరసన ఇంకా తీవ్రతరం చేస్తాం. మాకు పార్టీలతో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మా ఎందుకు దయించి మాకు మేలు చేస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాం. మా సమాజం మీద తరలిపోవటమే రాజధాని. ఈ పురుగు మందు డబ్బాలు తాగి చావటమే అందరు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ కుటుంబాలన్నీ ఈ పొరుగు మంది డబ్బాలు తరచి తాగటమే. బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు మొత్తం రాజధాని అంటే ఒక సామాజిక వర్గం మాత్రం. అన్ని రకాలు ఉంటారు ఇక్కడ, అందరు భూములు ఉంటాయి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరు బాధ అర్థం చేసుకొని రాజధాని విషయంలో పునరాలోచించుకొని మా అందరికీ న్యాయం చేస్తారు, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ ధర్నా ఈ నిరసనకి అలా తెలియజేసింది మీకు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు తెలియజేయాలని చేశాం అంతే.